కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ ఆధ్వర్యంలో అటల్ బిహార్ వాజ్పేయి 97వ జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీ చౌక్లో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం నాయకులు ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు, శీలం శ్రీనివాస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 97వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు గండికుంటలో మరి వాజ్పేయి గారి చిత్రపటానికి పూలమాల వేసి వారిని ఘనంగా స్మరించుకోవడం జరిగింది. మరి ఈరోజు సుపరిపాలన దినోత్సవం భాగంగా ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు మరి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగా ఒక దేశభక్తి దైవభక్తి గల క్రమశిక్షణ గల నాయకుడుగా 27 సంవత్సరాలకే రాజకీయ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు మరి పార్లమెంట్ సభ్యుడిగా ఈ దేశానికి అనేక రకాల సేవలు చేయడం జరిగింది. అంతేకాదు 2.5 సంవత్సరాలు విదేశాంగ శాఖ మంత్రిగా మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉన్న సమయంలో భారతదేశం తరఫున ఐక్యరాజ్య సమితిలో పాల్గొని మరి యొక్క ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి ఆశయాలకు అనుగుణంగా మరి యువతను ముందుకు నడిపిస్తూ మరి యొక్క ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా ఉంచాలని చెప్పి ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు కన్నటువంటి కళ్ళకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది. మరి అందరం కూడా మరి యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ భారత ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో కేక్ కట్ చేసి అదేవిధంగా జమ్మికుంట ప్రభుత్వ హాస్పిటల్లో పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. మరి వారు భారతదేశ ప్రధానిగా కంటే ముందు ఆర్ఎస్ఎస్ నుంచి అదేవిధంగా పార్టీకి ఎలలేని సేవలు చేసి పార్టీని ఆవిర్భవించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి నేతృత్వంలో ప్రతి గ్రామాన తార్ రోడ్ ఏదైతే ఉన్నదో అప్పుడు వారు ప్రధాని ఉన్నప్పుడు తార్ రోడ్డు లేని అంటే డాంబర్ రోడ్డు ఉండాలనే ఆలోచన కొద్దీ ప్రతి గ్రామంలో కూడా మట్టి రోడ్డు తీసేసి మనకు డాంబర్ రోడ్డు వేసిన వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. మరి వారి నేతృత్వంలో భారతదేశం ఎలలేని సేవలు చేసిన వ్యక్తి కాబట్టి వారిని ఇప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు ఏవైతే పనులు చేయాలనుకున్నారో వాటి అన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయి వారి పేరును కాపాడాలనే ఒక ఆలోచన కొద్దీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ దిశగానే మనకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి సేవలను అన్నింటినీ కూడా మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. ఈ సందర్భంగా మరొకసారి కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలో సుపరిపాలన అందించడంతో పాటుగా కుటుంబ పాలనను లేకుండా చేసి భారతదేశ దిశను మార్చడం కోసం వాజ్పేయి గారు ఎంతో కష్టపడి ఈరోజు పార్టీని బలోపేతం చేయడం వల్లనే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో గొప్పగా చూపించే విధంగా నడుస్తున్న ప్రభుత్వం ఇవాళ మోడీ గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ప్రజలంతా సహకరిస్తున్నారు. అలాగే వాజ్పేయి గారు చేసిన సంస్కరణలే ఈరోజు మనల్ని ముందు తీసుకుపోతున్నాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ రాబోయే రోజులలో వాజ్పేయి గారి సూచించిన విధంగానే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.